Nagarjuna is three roles now. One is actor, another is husband, third is father. Each character ki meer enni mark lestaru? Oh wow. As an actor. You know, I admire him as an actor. So more than, I think it's the same philosophy. My husband ga best ga undalani. Adhe ledu. Em ledu. I accept he's a wonderful husband. There's no doubt about it. And I could never have dreamed. Ante intakante manchi partner, life partner vastarani nenu ఊహించలేదు. అనుకోలే కలకనలేదు అని వచ్చిందని నాకు నా అదృష్టం. బట్ ఐ కేమ్ ఇన్ టు దిస్ రిలేషన్షిప్ అడ్మైరింగ్ హిమ్ యాజ్ అన్ యాక్టర్. సో ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ హీ గెట్స్ టాప్, ఎస్, హైయెస్ట్. దెన్ బికాస్ ఐ సపోజ్ హీస్ బీన్ లాంగెస్ట్ యాజ్ మై లైఫ్ పార్ట్నర్, దాట్ ఈస్ నెక్స్ట్. హీ లవ్స్ ద బాయ్స్ ట్రెమెండస్లీ, బట్ they grew up so fast. And a very short time kadandi meeku kuda chustu meeku pillalu unnaru. Avunu, by the time they're born, school, and then suddenly they're grown up. Ante college vachestundi ante oka flash laga. Avunu itla vachestundi. So maybe that was the shortest time, but I know he treasures it immensely. Maybe that was the shortest part of his his life. Yeah. Okay. Yeah. So maybe more than marks, I would say maturity. He's gradings. Most mature as an actor. He's been a wonderful life partner. Short flash of a parenting. So in all three characters, Midrishlo successful person is. Oh yes, absolutely, absolutely. Look. I think meere manukuntaru teliyadu. When you do something so well, automatically that excellence moves into other areas, kadandi. And you don't settle for less. Yes, correct. You want to perform and you want to give your best in every area. So other areas kuda adhe same formula apply formula adhe vastundi idi. Yes. So actor ga best unnappudu father ga best, husband ga best. Yes. So no complaints. No complaints. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య మాట్లాడుకోకపోవటం అలగటం లేదా? Yes, once. I sent my dog, కుక్క ని ట్రైనింగ్ కోసం పంపించాను. అందరి మీద పెద్ద కుక్క, ద ఫస్ట్ వాజ్ అఖిల్స్ డాగ్ యాక్చువల్లీ, లాబ్రడోర్. ఓకే, లాబ్రడోర్. ఇంట్లో ఫస్ట్ టైం లాబ్రడోర్ వస్తుంది, బికాజ్ మిగతా అన్ని ఇండియన్ డాగ్స్. సో చిన్నప్పుడు అది పప్పిగా ఉండేటప్పుడు అందరి మీద ఎగరడం మొదలు పెట్టాడు. అందరు భయపడతారు కదా అంత పెద్ద కుక్క ఎగిరితే. అండ్ ఎవరెవరో చాలా మంది వస్తూనే ఉంటారు ఇంటికి. సో ఆ కుక్క 1 మంత్ ట్రైనింగ్ పంపించాను, ఆయన నాతో మాట్లాడలేదు. ఆయనకి ఇష్టం అది. సో షూటింగ్ నుంచి వచ్చేటప్పుడు ఎదురు వచ్చేది, ఇది రిసీవ్ చేసి చేసుకునేది ఎంత ప్రేమతో. అయ్యో, మీరు ఇంటికి వస్తే ఇప్పుడు కూడా వస్తుంది. ఎంత ప్రేమ, అమ్మమ్మమ్మమ్మమ్మ, ఇంకా బ్రతుకులో ఎవ్వరు లేదు అటువంటి పలకరించడానికి. నా కుక్క లేదు, నువ్వు పంపించావు ట్రైనింగ్ అని నాతో మాట్లాడలేదు. సో నేను మళ్ళా తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేవారు. సో అదొకటే, అది ఒకటే. ఇది బాగుంది ఎక్స్పీరియన్స్. మీరే సరెండర్ అయిపోయారు అనమాట, వెంటనే తెప్పించేశారు దాన్ని. అంటే 1 వీక్ ఆపాను, ఐ వాజ్ హోపింగ్ మర్చిపోతారని. బట్ 1 వీక్ అట్లా ఉన్నారు ఆయన. 1 వీక్ అట్లా తప్పు అంటే ఎంత అటాచ్మెంట్ డెవలప్ చేసుకున్నారు చూడండి ఒక్కొక్కతో ఆయన. సో మళ్ళీ తీసుకొచ్చే వరకు, బట్ దాంట్లో లోపల వాళ్ళు బాగా ట్రైనింగ్ ఇచ్చారు, తర్వాత ఒప్పుకున్నారు. అవును, నువ్వు చేసేది కరెక్ట్. సో ఇట్లాంటి చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ లో కూడా మళ్ళీ అగైన్ ఐదర్ డాగ్ ఆర్ సంథింగ్ అన్నమాట. యానిమల్ ఇస్ ప్లేయింగ్ ఎ వైటల్ రోల్. ఎస్, వెరీ మచ్. అంటే వీ హ్యాడ్ సో మెనీ అట్ ఎ టైమ్, మినిమం 5 to 7 ఇంట్లో యానిమల్స్ ఉండే. అండ్ ఏదో ఒకటి
ఏదో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తో అంటే వి వుడ్ రెస్క్యూ డాగ్ సో ఎవరు కొట్టుంటారు సో అది ఎవరిని చూస్తే బెదిరిస్తుంది సో అటువంటి కూడా ఉండేటప్పుడు అందరు అడ్జస్ట్ చేసుకుని పాపం ఎవరు హింసించారు అందుకు అట్లా ఉంది అని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని చూసుకుని రియలీ అమేజింగ్ అఖిల్ చైతన్య నాగార్జున అందరూ ఏమి అనుకుండా అడ్జస్ట్ చేసుకుని రియలీ సో బిజినెస్ లో కూడా మీరు ఏమైనా గైడ్ చేస్తూ కానీ కోఆపరేట్ చేయటం కానీ ఉంటుందా అంటే సో ఫార్ హీ ఓన్లీ ఆస్క్ మీ టు టేక్ కేర్ ఆఫ్ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఫర్ ఫిల్మ్ అండ్ మీడియా లేదంటే ఇంతవరకు ఏమీ అడగలేదు సో ఫస్ట్ టైం ఆయన అడిగారు అండ్ బికాస్ ద స్కూల్ నీడెడ్ లీడర్షిప్ అంటే ఇండస్ట్రీతో ఇంటరాక్ట్ చేయాల్సి వస్తుంది ప్లస్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండాలి So, I have both film and television experience. Plus, management, organization skills. I've worked with 16 Padihar organizations from raising funds to senior management to setting up. And in Blue Cross laga, in 16 other organizations kuda, I have participated in. So, I know both governmental and non-governmental management skills. So, ee moodu kalisi vastundani, we tried, we looked very much to hire a professional and we got a very senior dean of academics. We have a marketing leader also, a head of marketing also, business management. Okay. But this kind of skill was not there. So then they looked at me and said, "Baita yenduku mere unnaru kada meer chusukondi." Sare so. So entha mandi unnaru students ippudu akkada? 200. 200 unnara? Oh, okay. Yes, yes. We have so 200 and it's very exciting. 1 year course or 2 years? Ante we have 3 courses, full time courses at the moment. 4 years bachelor's degree. Okay, 4 years. 4 years bachelor's degree in That is in action, huh? Film and Media Studies. Okay, Film and Media Studies. Yes, okay. Film and Media Studies. Then, of course, they have specialization. First 2 years is common to all. Third and fourth year, they can do specialization, direction and script writing or advertising or media studies. Cinematography. They can do specialization. Then we have master's degree program. Okay. Same. And we have MBA in Film and Media Production. Okay. ఇదంతా అన్నపూర్ణ స్టూడియోలో అంతా అన్నపూర్ణ స్టూడియోస్లో సో ఎంత ఒక 4 ఇయర్స్ కోర్స్ చేయాలంటే ఎంత హౌ మచ్ వన్ హ్యాస్ టు పే వెల్ బికాస్ ఇట్ ఈస్ నాట్ అ ఇట్స్ నాట్ అ చీప్ కోర్స్ ఆఫ్ కోర్స్ రైట్ అండ్ యూ గెట్ యూ హ్యావ్ టు అంటే అడ్మిషన్ అయ్యే రోజు ఫుల్లీ లోడెడ్ మ్యాక్ ల్యాప్టాప్ దొరుకుతుంది టు అండ్ యూ హ్యావ్ యూ లెర్న్ టు మేక్ టు ఫిల్మ్ ఎడిట్ అండ్ Okay. Completely produce a whole film on your own. So for the 4 years course, it is totally for the filmmaking course, it is 16 lakhs. Okay. Which is 1/5 the price of doing it in the United States. Meer ide course New York film film institute lekapothe California lo ekkadaina United States or anywhere else in the world chesthe 5 times extra avutundi. Extra avutundi. Okay. So, we wanted to bring a quality education. And in bhavishyatlo mana industry ki manchi technicians, trained technicians in India. India, yes. India lo chadivi mana culture tho, mana understanding tho, mem nechukune vishayam. Idi maayya garu aasha, Nageswara garu aasha entante, aina chadukoledu kabatti. Yes. He said, what we have learned we must share with others Correct. So it's very exciting and initially when I took it on management ane okay I started but ippudu every day when I see the students I see bhavishyatlo ee 200 students technically trained and skilled are going to enter the industry and they are going to be available they are going to be available me television studio lo me matlab across the country unnara across the world unnara across the country ante across the country ekku mandi unnaru we have some students from international students as well okay few of them few international okay. students
సో ఏఎన్ఆర్ అదే ఒక బ్రాండ్ నేమ్ ఏపీలో, ఏపీలో ఉంది ఎక్కడ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ, వెదర్ ఇట్ ఇస్ హాలీవుడ్ బాలీవుడ్ ఏది వాడన్ వర్టీస్. సో ఏఎన్ఆర్ ఇస్ ఏఎన్ఆర్ ఇస్ ఎ లెజెండ్. సో ఆయనతో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్లు ఉండేవి, అంటే ఇంతవరకు ఎక్కడా కూడా డిస్క్లోజ్ చేయనివి, అంటే మెమరబుల్ ఈవెంట్స్ అని అంటాం కదా ఎక్స్పీరియన్సెస్. ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు ఆయన అసలు? అంటే ఒకరోజు ఆయన ఇంటికి డిన్నర్ కోసం పిలిచారు. ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్? ఎస్, ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ హీ వెల్కమ్డ్. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే నిజంగా చెప్పాలంటే ఏఎన్ఆర్ గారు ఎవరు, ఆయన కుటుంబం గురించి, ఇంత అన్నపూర్ణ స్టూడియోస్ ఇవన్నీ నాకు అస్సలు తెలియదు. అంటే ఒక ఫిల్మ్ సంబంధించిన ఫ్యామిలీ, ఆయన చాలా ఫేమస్. మా నాన్నగారు కూడా ఆయన సినిమా చూసేవారు. విశాఖపట్నంలో నాన్నగారు నేవీలో పోస్టింగ్ తీసుకున్నప్పుడు ఆయన సినిమా చూసి ఇట్లా నేను నాగార్జునాన్ని పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తే, ఆయన ఓ నాగేశ్వరరావు గారు సినిమా చూశాను అండ్ చాలా గొప్ప యాక్టర్ అని ఆయన అన్నారు. బట్ అంతకంటే ఎక్కువ నాకు తెలియదు. సో ఏదో తెలియక వచ్చాను. హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ మెగ్నానిమస్, తెలుసు కదండి ఎంత బాగా మాట్లాడి. ఆ తెలుగు అంటే ఒక లైక్ అ పోయమ్. ఐ నో దట్ మచ్. మంచి తెలుగు ఎలా మాట్లాడాలని ఒక ఆశతో ఆయన దగ్గర కూర్చుని విని విషయం, ఆయన చాలా క్వశ్చన్స్ అడిగేవారు. బికాస్ హీ వాజ్ వెరీ క్యూరియస్ టు నో డాన్స్ గురించి, అనిమల్స్ గురించి, ఏ విషయం అయితే ఇఫ్ హీ టుక్ అ సబ్జెక్ట్ టు కాన్వర్సేషన్ ఊరికే కబుర్లు మాట్లాడరు. హీ వుడ్ ఆల్వేస్ ఆ విషయం గురించి తెలుసుకోవడం, అట్లనమ్మా ఇట్లనమ్మా, హీ వుడ్ టెల్ మీ మా టైంలో ఎట్లా ఉండేవారు అట్లా ఉండేవారు. సో వెరీ ఎన్రిచింగ్ కాన్వర్సేషన్స్, అప్లిఫ్టింగ్. ఆయన రూమ్లో ఉంటేనే అందరూ దే వాంట్ టు గివ్ ద బెస్ట్ బిహేవియర్. ఐ థింక్ అటువంటి వాట్ వుడ్ ద రైట్ వర్డ్ బి, అంటే మహానుభావుడు రూమ్లో ఉంటే అందరూ బెస్ట్ బిహేవియర్లో ఉండాలని అనుకోకుండా బెస్ట్ గా ఇవ్వాలి, బెస్ట్ గా ఉండాలని. అండ్ ఆఖరి వరకు, అంటే ఆయన లాస్ట్ స్టేజెస్ లో క్యాన్సర్ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ ఆయన చాలా కేర్ఫుల్ గా ఫ్యామిలీ అందరిని ప్రిపేర్ చేశారు, మెంటల్ గా బాగా ప్రిపేర్ చేశారు. ఏ మొహంలో బాధ అన్ని చూపించదు. సో ఇప్పుడు కూడా ఆయన గురించి అనుకుంటే యు ఓన్లీ థింక్ వండర్ఫుల్ థింగ్స్. ఆహా, ఈ మెమరీ, ఆ మెమరీ. సో ఏమి, అయ్యో ఆయన లేదు అని బాధ లేదు. సో ఇఫ్ యు నోటీస్ నాగార్జున మైండ్ లో కూడా ఫ్యామిలీ అందరిని కూడా కూర్చున్నప్పుడు అయ్యో నాన్నగారు లేదని అట్లా తిరిగి తిరిగి మాటలు, మాటల్లోనే ఆలోచించాలని రాదు. బికాస్ వెనెవర్ దే సే నాన్న ఇలా చెప్పారు, నాన్నకి ఇది ఇష్టం, నాన్నకి, దే ఆర్ వెరీ అప్లిఫ్టింగ్ థాట్స్. ఐ థింక్ దట్స్ అ వండర్ఫుల్ వే టు లివ్. ఐ ఫీల్ వీ కెన్ ఆల్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇట్. వెన్ యూ మనం బ్రతికితే అలా బ్రతకాలి. అవునా? అంటే యు టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ అదర్స్, టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ అదర్స్. నా మా బ్రతుకు మాత్రమే కాదు, ఎవరు మాతో ఉంటే వాళ్ళు కూడా మంచి బ్రతుకు బ్రతకాలని ఆశ ఉండాలి. ఐ డోంట్ నో మై తెలుగు, సారీ. సో డిన్నర్ కి పిలిచినప్పుడు ఫస్ట్ టైం, yes, ఎలా ఫీల్ అయ్యారు? నర్వస్ ఫీల్ అయ్యారా? ఐ వాస్ వెరీ నర్వస్. బట్ ఆయన చాలా ఆనెస్ట్ గా, అంటే హీ వాజ్ వెరీ వెరీ ఆనెస్ట్ ఇన్ హిస్ స్పీకింగ్. సో ఇమ్మీడియట్లీ యూ ఫీల్ కంఫర్టబుల్. ఓకే. సో